బిగ్ బాస్ షో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు, అక్కడి నుంచి దక్షిణాదిలోనూ అడుగుపెట్టింది. తెలుగులో బిగ్ బాస్ షో వివాదాల నడుమ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో 6 సీజన్కు రెడీ అవుతోంది. మరోవైపు బిగ్ బాస్ షో నిర్వహణ కరెక్ట్ కాదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది షో కాదు, ఓ బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ ఈసారి ఏకంగా హోస్ట్గా చేసిన నాగార్జునపై సంచలన కామెంట్స్ చేశారు. తనకు నాగార్జున అంటే కోపం కాదని అసహ్యం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు ఆ షోలో ఏం జరుగుతోంది, ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని కౌగిలించుకుంటావు, ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఇదే ఉంటుంది ఆ షోలో. అసలు బిగ్ బాస్ షో అంటే ఇదేనా, ఏమైనా ఉపయోగం ఉందా అంటూ నారాయణ మండిపడ్డారు. తనకు ఓ కార్యక్రమంలో శాలువా కప్పినప్పుడు పెట్టిన దండం ఫోటోను కమ్యూనిస్టులు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు కమ్యూనిస్టులంటే గడ్డం పెంచుకుని మాసిన బట్టలు చిరిగిన చెప్పులు ధరించి ఉండాలా అంటూ ప్రశ్నించారు. ఇలా ఉండాలని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోందన్న సిపిఐ నారాయణ సీఎం జగన్ చిన్నపిల్లాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.